మధ్యప్రదేశ్ ఎన్నికలు మిజోరంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధాని నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇటు కీలక నేత కైలాష్ విజయవర్గీయ నామినేషన్ దాఖలు చేశారు. ఇందోర్ నుంచి ఆయన పోటీలోకి దిగుతున్నారు. రేపు మధ్యప్రదేశ్లో నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 7న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పఠాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం భూపేష్ బఘేల్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు. నవంబర్ 7న పోలింగ్ జరగనుంది.